హాయ్ హలో నమస్తే స్మార్ట్ లక్ విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవేంటి గుర్తుపట్టారా అండి గుర్తుపట్టారా కనిపించిన అర్థమైంది ఇప్పటికీ సరే ఓకే లెట్స్ రండి నేనే చెప్పేస్తాను వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఉల్లి మొక్కలు అంటారు అనమాట కానీ చాలామంది ఉల్లి మొక్కలు అంటే ఏంటో అనుకుంటారు కానీ విత్తనాలు వేసిన తర్వాత కొన్ని రోజులకి అంటే నాకు తెలిసి అండి ఇది నెలనెర రెండు నెలల్లో వస్తుంది అనమాట ఈ విధంగా ఆ విధంగా పెరిగిన వాటిని పీకి అంటే లేత వాటిగా ఉన్నప్పుడే వాడే వాటిని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు చాలామంది అంటే మన దేశంలో కాకుండా ఇతర ఏ దేశాల్లో అయినా కానీ చాలా వరకు వీటిని సూప్స్లో ఎక్కువగా వాడతారు ఎనీ ఐటమ్స్లో కూడా ఫుడ్ ఐటమ్స్లో కూడా వాడతారు మన దేశంలో చాలా తక్కువ పీపుల్స్కి తెలుసండి ఎందుకు చెప్తున్నాను ఎంత గట్టిగా అనంటే దీన్ని వాడటం అనేది చాలా తక్కువ కాబట్టి చాలా తక్కువ మంది వీటిని ఏం చేస్తారో ఇవి వీటిని తింటారా అని డౌట్ కూడా చాలామంది క్వశ్చన్ మార్క్ రూపంలో ఏర్పడుతుంది నిజమేనండి ఇవి తింటారు చాలా హెల్త్కి మంచిది చాలా అంటే చాలా మంచిది వాటి బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు తెలుసుకుందరుగొని ఓకే ఒక కట్ట ఉల్లి కాడలు తీసుకొని వాటిని కట్ చేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు టమోటాలు ఒక క్యాప్సికమ్ తీసుకొని మనం ఈరోజు వాటి అన్నిటినీ కట్ చేయాలి డైరెక్ట్ కాదు మళ్ళీ అలా డైరెక్ట్ అనుకునేరు ఓకే ఆయిల్ పోసి దాంట్లో నేను మీకు ఇంతకుముందే చెప్పాను నేను ఐరన్ కడాయిస్ ఎక్కువగా వాడతాను లేదా సిల్వర్ ఆర్ స్టీల్ వాడతాను నేను నాన్ స్టిక్ చాలా తక్కువ అండి ప్లీజ్ యాక్సెప్ట్ ఎందుకు అనంటే నేను చెప్పాను కదా హెల్త్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇద్దాము మనము హెల్త్ లేకపోతే మనం ఏమీ సాధించలేము అంటే మిగతా తినే వాళ్ళందరికీ హెల్త్ బాగాలేదండి అని అంటే కీడించి మేలించమన్నారు ఓకే ఏదైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా రాకుండా కూడా ఐరన్ కడా మన పురాతన కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి నేను ఆ విధంగా వాడతాను ఓకేనా ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తాను తిరుమాత వేసాను దానిపై దాని లోపల ఉల్లికాడలు ఒక కప్పు వేసాను ఇంకొక కప్పు క్యాప్సికం వేసాను వీటిని ఫ్రై చేస్తున్నాను అనమాట ఓకే చూస్తున్నారు కాసేపు ఫ్రై అవ్వాలండి ఈ ఉల్లి కాడలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది పేగు క్యాన్సర్ రాదు ఎందుకనంటే ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది షుగర్ లెవల్స్ డౌన్ చేస్తుంది శ్వాస సంబంధమైన వ్యాధులను కూడా తగ్గిస్తుంది ఓకే ఇంకా అవి మనం ఇప్పుడు యాడ్ చేద్దాం ఇంకొక కప్పు ఒక కప్పు అంటే ఏవైతే ఇప్పుడు మనము తీసుకున్నాం కదా ఒక క్యాప్సికమ్ అయితేనేమి ఉల్లికాడలు అయితేనేమి వాటికి అవి దగ్గర దగ్గర కప్పుకి తక్కువగా ఉన్నాయి ఇది వచ్చేసి కప్పున్నర వేయాలన్నమాట అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అవన్నీ ఒక ముప్ప ఒక కప్పు ఉంటే ఇది వచ్చేసి కప్పు నర వేసుకుంటే కర్రీ అనేది అంటే ఒక్క కప్పు వాడుకోకూడదా అని అనంటే టేస్ట్ వైజ్గా చెప్పిన క్వాంటిటీ లాగానే వాడితే టేస్ట్ వైజ్గా బాగా కరెక్ట్గా వస్తుంది మేము అలా వాడకూడదా ఇలా వాడకూడదా అని అంటే వాడచ్చు వాడే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది కదా అందుకే కరెక్ట్గా మెజర్మెంట్ చూపించేది ఓకేనా కారము ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలా మంచిది నేను ఫస్ట్ వేసిన సాల్ట్ అండి అది రాక్ సాల్ట్ ఇది వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది ధనియా పౌడర్ అనమాట నేను ఇప్పుడు యాడ్ చేస్తుంది అంతకుముందు వేసినది గరం మసాలా పౌడర్ ఇది వచ్చేసి వెన్న అనమాట ఓకే ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కాసేపు మగ్గనిచ్చి వెంటనే దించేయడం అంతే ఎనఫ్ ఏమీ లేదు కాకపోతే ఇది ఎందుకు కొంచెం కడాయి కదండి ఏంటంటే ఐరన్ కడాయి కదా కింద అడుగు పై పైనే కలుపుకోవడం అనమాట అంటే కింద అది వస్తే టేస్ట్ చేదవుతుంది కాబట్టి పై పైన కలుపుకోవడం ఓకేనా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒక్కసారి వాడి చూడండి ఎంత బాగుంటుందో అనేది దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందని ఓకే ఈ ఉల్లిపాయలలో విటమిన్ కేసీబీ ఏ విటమిన్లు అధికంగా ఉంటాయండి అంతేకాకుండా కాపర్ ఫాస్ఫరస్ మెగ్నీషియం క్రోమియం పొటాషియం ముఖ్యంగా సల్ఫర్ ఉంటుంది ఓకేనా ఇంత మంచిది మన బాడీకి అనమాట ఓకేనా ఇదే విధంగా నా ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖరీ చేసి ఎలా ఉందో తెలియచేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు